హాయ్, మనం మన గార్డెన్లోకి వచ్చేసాము. ఈ 2 వీక్స్ నుంచి గార్డెన్లో ఏ ఏ మార్పులు జరిగాయి ఏంటి అనే సంగతి మీ అందరికీ చెప్పడానికి ట్రై చేస్తాను నేను. సో ఇది చిక్కుడు ప్లస్ పొట్ల కలిపి కాంబినేషన్గా మనం ఇందులో వేసుకుందాం. యాక్చువల్గా ముందే పొట్ల వేసాను, 1 వీక్ పాటు రాలేదు కొంచెం కూడాను. ఇంకా రావేమో అవి అన్న ఉద్దేశంతో చిక్కుడు మొక్కలు వేసాను. 2 మిక్సర్గా వచ్చేయడం మొదలుపెట్టాయి. సో పాదు బాగా అందుకుంది. సో మీకు ఇప్పుడు ఫస్ట్ కాసిన పొట్లకాయని చూపిస్తాను. సో ఈ పొట్లకాయ పిండి ఇది. సో మన వెతుల్లోంచి చూద్దాం దీన్ని. సో పొట్లకాయ పిండి. సో ఆకులు కూడా పువ్వులు కూడా బాగున్నాయి. అండ్ బీన్స్ కూడా ఒక పక్కన వస్తున్నాయి. సో మీకు బీన్స్ కూడా చూపిస్తాను. ఇదొక బీన్, అలాగే ఇంకోటి కూడా వచ్చింది ఇక్కడ. సో బీన్స్ అండ్ పొట్లకాయలు కాయడం మొదలుపెట్టాయి. సో మనం పువ్వులు అవి బాగా ఉన్నాయి కాబట్టి బాగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ పొట్లకాయకి సంబంధించి ఇంకో 3 మొక్కలు కూడా వచ్చాయి. సో ఇది పొట్లకాయకి సంబంధించినటువంటి తీగ పాకుతోంది. సో దీన్ని మనం దీని నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మనం పచ్చిమిరపకాయ మొక్కలు వేసుకున్నాం. సో ఈ 2 పచ్చిమిరపకాయ మొక్కలు, ఇంకా వీటికి 3 ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇక్కడ ఒక మొక్క ఉంది. మొత్తం పచ్చిమిరపకాయ మొక్కలు 3 ఉన్నాయి. సో ఈ 3 ఇంకా పెద్ద వాసన అవసరం ఉంది. సో ఇది వంకాయ మొక్క, పువ్వులు అయితే చాలా బాగా వచ్చాయి. సో వీటి నుంచి మనం కాయలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ప్రతి వంగ మొక్క కూడా ఫ్లవరింగ్ అయింది. 4-5 పువ్వులు ప్రతి మొక్కకి కూడా ఉన్నాయి. ఇవి ఇది సన్జాజి మొక్క, కింద నుంచి పైకి పాకింది. మనం ఎట్లా సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము, ఇక్కడ దాకా అయితే వచ్చింది. ఇప్పటిదాకా చాలా పువ్వులు ఇచ్చింది ఇది, బట్ నా సీజన్ అయిపోయినట్టుంది. సో పువ్వులు లేవు. ఇది పువ్వు పూజకి వరకు వచ్చేటువంటి యెల్లో ఫ్లవర్స్ ఉన్నటువంటి మొక్క ఇది. ప్రస్తుతం ఫ్లవర్స్ ఏం లేవు. ఇది చిన్న మొక్క అంతే పాదు కింద అవ్వదు, కానీ ఇదే టైప్లో పాదులు కూడా ఉంటాయి. సో ఇది బెండకాయ బెండ మొక్క ఇది. ఇది మళ్ళీ వంగ మొక్క, తోటకూర. ఈ పువ్వులు ఏంటో మా ఐడియా ఉంది. ఈ మొక్కలు ఎక్కువ పేరు కనకాంబరం కాదమ్మా, కనకాంబరం ఒక్కడు ఉంది. సో కనకాంబరం మొక్క ఇది. కనకాంబరాలు 4-5 ఉన్నాయి. ఇది బెండ. సో ఒక బెండకాయ కాసింది. ఇంచుమించి 5-6 నుంచి నేను బెండకాయలు తీసుకెళ్ళి మంచి సాంబార్ చేసుకుంటున్నాను. ఇదేమో గోంగూర, మొన్నే రీసెంట్గా గోంగూర వచ్చి చేశాను మేము. ఇది పాలకూర, ఇప్పుడు 4 సార్లు పాలకూర పప్పు అయింది ఇది. ఇది వంకాయ, ఇది బెండకాయ. సో లాంగ్ వ్యూలో మన గార్డెన్ ఇది. సో ఇంకా మొక్కలు ఉన్నాయంటే ఇందులో కొంచెం ఆకుకూర విత్తనాలు వేయాల్సిన అవసరం ఉంది. బెండకాయ ఇది, ఇది తులసి మొక్క, కృష్ణ తులసి. ఇది గులాబీ మొక్క కానీ అంత ఇంకా లేవలేదు. ఇది పచ్చిమిరప. చిక్కుడు, చిక్కుడు 3 టబ్స్తో 3 మొక్కలు వేసాం మనం. సో ఆ మూలన ఒక చిక్కుడు మొక్కలు 2-3 ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా 3 మొక్కలు ఉన్నాయి. సో చిక్కుడు పాదు మనం బాగానే పెట్టినట్ లెక్క. ఇక్కడ దాకా పెట్టింది. ఇది వంగ ఫ్లవరింగ్ జరుగుతుంది. సో ఇది కూడా వంగ,
ఆల్మోస్ట్ వంగ మన దగ్గర 20 మొక్కలు ఉన్నాయి. ఇది కూడా వంగే. సో ఇది వంగే. ఇవి ఆనపకాయ. ఇది ఆనపకాయ మొక్కలు 10 ఎన్నో ఉన్నాయి మన దగ్గర. ఈ కుండీల్లో రెండు ఉన్నాయి. టమాటాలు. ఈ టమాటాలు కూడా మనకి ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి. మళ్ళా మనం టమాటాలని ఈ కుండీలోటి పాతుకున్నాం. ఈ కుండీల్లో ఒక మూడు పాతాము. ఇక్కడ ఉన్న కుండీల్లో ఒక రెండు పాతాము. ఇది వంకాయ. మనకు వంకాయలు రావడం మొదలుపెట్టేశాయి. ఇదిగో వంకాయ. ఇంకా కొంచెం ఒక 10 వంకాయలు వచ్చిన తర్వాత ఒకేసారి తీద్దామన్న ఉద్దేశంతో ఆగాము. సో ఇది ఒక వంకాయ. ఇవన్నీ పువ్వులు ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఒక వంకాయ ఉంది. సో బయట వంకాయలు బాగానే వచ్చాయి. ఒక 10 దాకా వచ్చాయి. వీటిని నెక్స్ట్ వీక్ కోసే ప్రయత్నం చేద్దాం. ఈ తోటకూర. ఇది వంగ. ఇది కూడా వంగే. సో ఇందులో మనకి కాకర విత్తనాలు వేసాను. సో కాకర రావడం మొదలుపెట్టింది. ఇంకా పాతయ్యేంత లేదు కానీ చిన్న చిన్నగా స్టార్ట్ అయింది. 5-6 మొక్కలు ఉన్నాయి ఇక్కడ కాకర మొక్కలు. సో ఖచ్చితంగా ఇది కూడా మనకి మంచి పాత అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది గులాబీ. గులాబీ ఎందుకో కొంచెం పండు ఆకులు కింద వచ్చేయడం మొదలుపెట్టాయి. అవి ఎందుకో ఇంకా ఆకులు అవి తీసేసి కొమ్మల్ని బలం చేయాలి. ఇది మందారం. మందారం మొక్క. ఇది మళ్ళీ వంగ మొక్క. సో ఇందులో మనం ఈసారి వెరైటీగా ఇది దానిమ్మ మొక్క. ఇది సో దానిమ్మ మొక్కని మనం ట్రై చేస్తున్నాము. ఇదేమో టేబుల్ నిమ్మ అని చెప్పి నిమ్మకాయలు గ్రాఫ్టింగ్గా చేసిన మొక్క ఇది. సో నిమ్మకాయలు ఒక మాదిరి సైజులో ఉన్నప్పుడు కోసేసుకుని వాడేసుకోవచ్చు మనం. దెన్ ఇది బీరపాదు. సో మనకి బీరపాదులో నుంచి బీరకాయలు రావడం మొదలు పెడుతున్నాయి. బీర పిందులు వచ్చాయి అట్ ప్రజెంట్ మనకి. యాక్చువల్గా అక్కడ కాయ అంత క్వాలిటీగా రాలేదు అది కాయ. సో ఓవరాల్గా మన గార్డెన్ ఇది. టమాటా పువ్వులు. ఇది గడ్డి గులాబీ అంటారు. మా కాలేజీలో ఉన్నప్పుంటే గార్డెన్ అడిగి తీసుకున్నాను. మొత్తం 7 రకాలు గడ్డి గులాబీలు. ఇవి 7 రకాలు తీసుకున్నాను నేను. సో ప్రతి మొక్కకి వాటి కూడా వేస్తూ వచ్చాయి. ఇది మల్లె మొగ్గ. ఇది ఇది కనకాపురం కాదమ్మా, దీని పేరు ఐడియా ఉందా మీకు? చామంతి అమ్మా. రైస్ నైస్. చామంతి మొక్కలు మన దగ్గర 6-7 చామంతి మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న బర్డ్స్ వచ్చేసాయి. మేబీ జాన్యూరి సీజన్ వచ్చేసరికల్లా మనకి సెట్ అవుతుంది. ఇది ఆనప్పాది. ఇది సో ఓవరాల్గా మన దగ్గర ఉన్న మొక్కలు లిస్ట్ చెప్పుకోవాలి అంటే వంగ ఉంది, బెండ్ ఉంది, టమాటా ఉంది, దొండకాయ ఉంది, చిక్కుడు ఉంది, పొట్లకాయ ఉంది, నిమ్మకాయ ఉంది, దానిమ్మ ఉంది. సో మనం గాడిదని పీల్చుకోవడానికి తగ్గ సెట్టింగ్ అంతా పెట్టాం. సో వీటిద్దరు మన స్టూడెంట్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు మనకి. ప్రతి వీక్ మొక్కలన్నింటికి ఎరువులు అది వేస్తూ ఉంటాం. సో మొత్తం అంతా యూట్యూబ్ నాలెడ్జే. యూట్యూబ్లో ఉన్నటువంటి చిట్కాలని గమనించి ఒక్కొక్కటి అప్లై చేస్తూ ఉంటాం ఇక్కడ మనం. సో బీర
మొగ్గలు మూడు బీరకాయలు వచ్చే అవకాశం ఉంది, నాలుగు బీరకాయలు వచ్చే అవకాశం ఉంది. దీని జాగ్రత్తగా మనం కేర్ తీసుకుంటే కనుక నాలుగు బీరకాయలు వస్తున్నాయి ఇక్కడ నుంచి. ఓకే బాయ్. మళ్ళీ మనం 2 వీక్స్ పోయిన తర్వాత ఇవి కాయలు అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెట్టుకుందాం మనం. బాయ్ బాయ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ హ్యాపీ ఆల్వేస్.